హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం తెలుగులో రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక మూవీ స్టార్ట్ అవగానే నగరంలో పదహారు మంది కిడ్నాప్ అయ్యారని న్యూస్ లో చెబుతూ ఉంటారు ఆ తర్వాత పోలీస్ విచారణలో చేపట్టి సీరియల్ కిడ్నాప్ ఇవన్నీ చేస్తున్నాడని తెలుస్తుంది నెక్స్ట్ సీన్లో సీఎం మీద చాలా ప్రజలు పెరుగుతుంది విలేకరులు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉంటారు అప్పుడు వెంటనే సీఎం కమిషనర్కి ఫోన్ చేసి ఎంత తొందరగా వీలైతే ఈ కేసుని అంత తొందరగా సాల్వ్ చేయమని చెబుతాడు ఆ తర్వాత కేరళ నుంచి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అయిన నందిత శ్వేత యాజ్ ఆద్యని నియమిస్తారు ఆద్య కంటే ముందే మన మూవీ హీరో అయిన అభయ్ కొంత ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటాడు కానీ అతను ఏం చేయాలన్నా కానీ పై ఆఫీసర్ అడ్డు వస్తూ ఉంటాడు అలా కేరళ నుంచి స్పెషల్ ఆఫీసర్ నందిత మరియు అబ్బాయి ఇద్దరు కలిసి ఇద్దరు కీమ్స్ తో ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత అబ్బాయి చాలా నెగ్లిట్ గా ఉండటంతో ఈ కేసుపై చాలా నిర్లక్ష్యంగా ఉండటంతో ఆద్య అతన్ని విసుక్కుంటూ బయటికి వచ్చేస్తుంది ఆ తర్వాత సీన్ లో అభయ్ ఫ్లాష్ బ్యాక్ ఊహించుకుంటూ ఉంటాడు ఈ పోలీస్ టైన్ లో అభయ్ అండ్ ఆద్య ఇద్దరు కూడా లవ్ చేసుకుని ఉంటారు అలా చాలా కాలం లవ్ చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి విడిపోయి ఉంటారు నెక్స్ట్ డే నందిత కేసు గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక ఐడియా తడుతుంది ఆ కిడ్నాప్ అయిన ఉన్న మూడు మొబైల్స్ ఉన్నాయని అవి తీరా ఆదా చూస్తే నాలుగు నెలల క్రితం వాళ్ళంతా కిడ్నాప్ అయి ఉంటే వన్ వీక్ బ్యాక్ అది వర్క్ ఎలా అయ్యిందని ఆలోచిస్తూ ఉండగా ఆ మొబైల్ని ట్రేస్ చేస్తే ఆ మొబైల్ షాప్ వాటి డీటెయిల్స్ తెలుస్తాయి అలా మొబైల్ షాప్కి వెళ్ళి ఆ మొబైల్ షాప్ వారిని రెండు పీకి ఎక్కడ ఎవరు కొన్నారు ఈ డీటెయిల్స్ కనుకుంటే ఆ డీటెయిల్స్ అన్ని ఫేక్ అని తెలుస్తాయి ఆ తర్వాత లాస్ట్గా కాల్ వచ్చింది ఎక్కడి నుంచి అని తెలిస్తే లాస్ట్ నాలుగు కాల్లు కార్తీక్ హాస్పిటల్ నుంచి మాట్లాడినట్టు తెలుస్తుంది అయితే అంతకుముందే అభయ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కార్తీక్ హాస్పిటల్ నుంచి కొంతమందిని విచారించాలి అని అనగా తన పై ఆఫీసర్ అక్కడికి వెళ్ళనివుడు ఆ తర్వాత కార్తీక్ హాస్పిటల్లో నిఘా పెడుతూ ఉంటారు అలా కొంతమంది సాయంతో కార్తీక్ హాస్పిటల్లో ఉన్న డేటాను మొత్తం తీసుకొని వస్తారు ఆ తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏమిటంటే ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ ఉంటే కార్తీక్ హాస్పిటల్లో ఆర్గాన్స్ ఇల్లీగల్గా గా అమ్ముతున్నారని తెలుస్తుంది అప్పుడు బోయా అనే వ్యక్తి మహమ్మద్ ఫహద్ తో మాట్లాడుతూ ఉంటాడు మహమ్మద్ ఫోయా బోయాకి రైట్ హ్యాండ్ లాగా వీళ్ళంతా కూడా కేరళ నుంచి వచ్చి ఉంటారు అయితే ఈ బోయాను పట్టుకోవాలంటే బోయా కాలాబండ ఏరియాలో ఉంటాడని చాలామంది పోలీసులు కాలాబండ వెళ్ళి బోయాన్ని పట్టుకోవాలని ట్రై చేశారని కానీ అక్కడికి వెళ్ళిన పోలీసులంతా చనిపోయారని తెలుస్తుంది నెక్స్ట్ సీన్లో అబయే అక్కడికి వెళ్ళి బోయాను పట్టుకోవాలని అనుకుంటాడు అలా ఎంట్రన్ కాగానే కాలాబండకి కొంతమంది ఆయన్ని అనుమానిస్తారు కానీ అక్కడ అక్కడ చిన్నపిల్లగాడితో కలిసి లోన వేరే పనుందని చెప్పి లోనికి ఎంటర్ అవుతాడు అలా చిన్న క్రికెట్ ఆడుతుంటే వాళ్ళ దగ్గర బాల్ లేక ఏడుస్తూ ఉండటంతో వాళ్ళకి తన దగ్గర ఉన్న బాల్ ఇచ్చి అతను కూడా క్రికెట్ ఆడుతూ ఉంటాడు అలా ఆ చిన్నపిల్లగాడు బోయా ఉన్న బిల్డింగ్ చూపిస్తాడు వెంటనే అభాయ్ ఆ బాల్తో ఒక సిక్స్ కొట్టి ఆ బోయా ఉన్న బిల్డింగ్లో పడేలా చూస్తాడు అయితే ఇక్కడే మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే అభయ్ ఆల్రెడీ ఆ బాల్లో ఒక కెమెరా ఫిక్స్ చేసి ఉంటాడు ఆ బాలు బోయా ఉన్న బిల్డింగ్లో పడడంతో అక్కడ ఉన్న లేడీస్ చాలా మంది ఉన్నదని ఆ కెమెరా ద్వారా తెలుసుకుని అక్కడికి వెళ్ళి బోయాతో ఫైటింగ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టి అక్కడ ఉన్న లేడీస్ అందరినీ పిడిపిస్తారు అంతలో అక్కడికి పోలీసులు వేరే ఫోర్స్ కూడా వచ్చి అబాయ్కి హెల్ప్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ సీన్లో అభాయ్ని ఆద్య తన ఇంటి దగ్గర జాబ్ చేస్తుంది అలా వెళ్ళిన తర్వాత అభయ్ రూమ్లోకి వెళ్ళగా అన్ని ఆద్య ఫోటోలే ఉంటాయి అదంతా చూసి ఆశ్చర్యపోతుంది ఆద్య ఏంది నువ్వు ఇంకా నన్ను ఇంకా మర్చిపోలేదా అని ఆ తర్వాత వాళ్ళు అలా ఇంటిమేట్ అయి కలుస్తారు నెక్స్ట్ సీన్లో ఆద్యకి ఒక కాల్ వస్తుంది కిడ్నాప్ అయిన వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా చాలా మంది కిడ్నాప్ అయ్యారని తెలుస్తుంది అయితే మనం నిన్ననే కదా బోయని పట్టుకున్నాం మళ్ళీ ఎవరు కిడ్నాప్ చేశారని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళు ఈ లిస్టులోనే లేదని వీళ్ళంతా అన్నోన్ పర్సన్స్ అని కిడ్నాప్ అయిన వాళ్ళు కాదు అని కమిషనర్ చెబుతాడు అలాగే కమిషనర్ ఆద్యాకి మరియు అభయ్కి ఇద్దరికి ఇచ్చి వాళ్ళని త్వరగా పట్టుకోమని చెబుతాడు ఆ తర్వాత బాగా స్ట్రెస్ ఇబ్బంది పడుతున్న ఆద్యాకి అబ్బాయి పిలిచి మోటివేషన్ చేస్తాడు వాళ్ళు ఎలాగైనా దొరుకుతారు మనమే ఖచ్చితంగా పట్టుకుంటాం అని మోటివేట్ చేస్తాడు ఆ తర్వాత ఆద్యాకి ఒక ఐడియా వస్తుంది ఒక వీటన్నిటికి ఒక క్లూ దొరుకుతుంది ఎందుకంటే కిడ్నాప్ అయిన వాళ్ళంతా కూడా రెడ్ రస్ వేసుకుని ఉంటారు అలా రెడ్ రస్ వేసుకున్న వాళ్ళనే కిడ్నాప్ చేస్తున్నాడు అని తెలిసి ఆద్య ఒక డాక్టర్ని కలిసి ఇలా కిడ్నాప్ అయ్యే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఉంటుంది అప్పుడు యాక్టోమిటాపస్ అనే ఐ ప్రాబ్లం ఉన్నవాళ్ళే రెండు కలర్లే కనిపిస్తాయని లేదా ఒకటే కలర్ కనిపించని వాళ్ళకి రెడ్ తప్ప వేరే కలర్ కనిపించదని ఒకవేళ ఒకటి లేదా రెండు కలర్లే కనిపిస్తాయని చెబుతాడు ఆ తర్వాత ఆద్య ఒక ప్లాన్ వేస్తుంది లేడీస్ కానిస్టేబుల్ అందరికి కూడా రెడ్ డ్రెస్ వేసి కానిస్టేబుల్ని అక్కడ అక్కడ ఉంచుతుంది అయితే ఎంత పకటిమందిగా ఉంచినా సరే ఒక లేడీ కానిస్టేబుల్ కిడ్నాప్ అవుతుంది ఆ తర్వాత సీఎం కమిషనర్కి ఫోన్ చేసి ఇది మనం కేసు మనం సాల్వ్ చేయలేం చాలా టైం ఇచ్చాను ఇప్పటికే చాలా లేట్ అవుంది ఇక సిబిఐకి ఇద్దాం అని అంటారు దాంతో కమిషనర్ వాళ్ళకి పిలిచి ఆద్యను మరియు అభయ్ ఈ కేసు నుంచి డిస్మిస్ చేస్తాడు అయినా కానీ ఆద్యాకి అభయ్కి కోపం వచ్చి ఈ కేసు మేము ఎలా సాల్వ్ చేయమో చూస్తామని చెప్పి వాళ్ళు కావాలని సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ సీన్లో ఆద్య కనపడకుండా మిస్ అయిపోయిన కానిస్టేబుల్ కోసం వెతుకుతూ ఉండగా అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఒక లాంటి మాస్క్ పెట్టుకోవడం ఉండటం చూస్తారు ఆ మాస్క్ చూడగానే ఆద్యకి భయం పడుతుంది ఎందుకంటే ఒక్కసారిగా తన చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆద్య వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడు ఒక మాస్క్ ఇన్వెస్టిగేషన్ కోసం ఇంట్లో పెడతాడు ఆ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ కోసం అడవిలోకి వెళ్ళేటప్పుడు ఆ మాస్క్ తీసుకుని వెళ్తాడు అలా ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళిన వాళ్ళ నాన్న ఇంతవరకు తిరిగిదాడు అలా ఆ విషయం గుర్తు చేసుకుని భయపడిపోతుంది ఆద్య ఆ తర్వాత నెక్స్ట్ సీన్లో ఆద్య అభయ్ ఇద్దరు కూడా కేరళ వెళ్ళి తన పాత ఇంటికి వెళ్తారు అక్కడ అదే మాస్క్ కనపడుతుంది అంటే ఈ మాస్క్కి ఇప్పుడు జరుగుతున్న కిడ్నాపులకి ఏదో సంబంధం ఉందని ఆద్య అనుకుంటుంది అదే టైంలో కరెక్ట్గా ఆద్య వాళ్ళ అమ్మ వచ్చి ఆ మాస్క్ చూసి భయపడుతుంది ఎందుకంటే అదే మాస్క్ తీసుకొని మీ నాన్న అడవికి వెళ్ళాడని ఆ మాస్క్ తప్ప మీ నాన్న తిరిగి రాలేదని ఏడుస్తుంది నెక్స్ట్ సీన్లో వాళ్ళ నాన్న పనిచేసిన పోలీస్ స్టేషన్కి ఆద్య మధు అభయ్ ఇద్దరు వెళ్తారు అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన ఫైల్స్ అన్ని తిరిగిస్తూ ఉంటారు అప్పుడు ఎవిడెన్స్ బాక్స్ లో ఎనిమిది మంది మిస్ అయినట్టు తెలుస్తుంది అలాగే అప్పుడు ముప్పై ఆరు మంది కిడ్నాప్ అయినట్టు తెలుస్తుంది అలా ఆద్య వాళ్ళ నాన్న ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్ గా అక్కడ బండి ఆగిపోవడంతో మంచినీళ్ళు అవడంతో వెట్ట అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుతారు వెట్ట తెల్ల జుట్టు చాలా ఉండి చాలా గంభీరంగా ఉండటంతో ఏంటి నువ్వు ఇక్కడే ఒక్కడే ఉంటున్నావు అని ఆద్య వాళ్ళ నాన్న అడిగి ఒకసారి స్టేషన్ వచ్చి కనపడమని చెబుతాడు ఆ తర్వాత నెక్స్ట్ డే ఒక వ్యక్తి వచ్చి ఒక మాస్క్ తీసుకొని వచ్చి ఈ మాస్క్ అడవిలో దొరికిందండి నన్ను చూసి వాడు బాధపోయాడు ఈ మాస్క్ మాత్రమే దొరికింది అని అంటాడు ఆ మాస్క్ తీసుకొని చూడగా అది వంద సంవత్సరాల క్రితం అని తెలుస్తుంది కరెక్ట్గా ఫోరెన్సిక్కి అదే మాస్క్ పంపించగా నలభై మంది రక్తాలు దీనికి అంటి ఉన్నాయని అవి కిడ్నాప్ అయిన వాళ్ళతో మ్యాచ్ అవుతున్నాయని తెలుస్తుంది దాంతో వెంటనే కిడ్నాపర్ అని తెలుస్తుంది అప్పుడు ఇలాంటి సిమ్మలే హిడింబ అనే బుక్ మీద ఉంది అని పోలీస్ ఆఫీసర్లు ఆద్యవాళ్ళ నాన్నకు చెప్తారు ఆ బుక్ మొత్తం సంస్కృతంలో ఉంటుంది సంస్కృతం ఆద్యవాళ్ళకు నాన్నక రాదు కాబట్టి సంస్కృతం చెప్పే జగదీష్ దగ్గరికి వెళ్తాడు అలా సంస్కృతంలో ఏముందో చూడమని చెబుతాడు అది చూడగానే ఆ సంస్కృతం మాస్టరు హిడింబ అంటాడు హిడింబ అనే తెగవారు అండమాన్ నికోబార్ దేవులు ఐలాండ్లో ఉండేవాళ్ళని వాళ్ళు చాలామంది మనుషుల్ని చంపి తింటూ ఉంటారని అప్పుడు బ్రిటిష్ పాలనలో అంటే మనకు స్వతంత్రం రాకముందు అండమాన్ జైల్లో ఖైదీలను ఇండియన్ ఖైదీలందరినీ కూడా బాగా ఎక్కువ అవుతుంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి హిడింబాల దగ్గర వదిలిపెట్టి వాళ్ళకి ఆహారంగా వేసేవారని ఆ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాజవంశీయులు హిడింబా లాంటి ని చూసుకొని అక్కడైతే సేఫ్ అని చెప్పి అక్కడ హిడింబాల అందరినీ చంపేసి వాళ్ళ సంపదను దాచిపెట్టుకున్నారని కొంతమంది అక్కడి నుంచి పారిపోయి ఇండియాకి వచ్చారని అలా కొంతమంది ఊళ్ళల్లో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళని జనాలు పట్టుకొని చంపి తింటున్నారని తెలుసుకుని అలా కొంతమంది చెట్లు కట్టేసి చంపేశారని చెబుతాడు నెక్స్ట్ లో ఆ సంతతికి చెందిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అని అర్థమవుతుంది వాళ్ళ నాన్నకి ఆ తర్వాత వెట్టని వెతకడానికి అడవిలోకి వెళ్తాడు కానిస్టేబుల్ తీసుకుని ఆ తర్వాత ఒక్కడే అడవిలో ఒంటరవుతాడు అప్పుడు వెట్ట వచ్చి ఆద్య వాళ్ళ నాన్నని చంపేస్తాడు ఆద్య వాళ్ళ నాన్న ఫ్రెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ అదంతా చూసి మీరు తట్టుకోలేదని అడవిలో మిస్ అయ్యేదని నేనే చెప్పాను అని చెప్తాడు నెక్స్ట్ సీజన్లో ఆద్య అండ్ అబాయ్ వెజ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఇప్పటికీ కిడ్నాప్ అవుతున్నారని తెలుసుకుని సంస్కృతం చెప్పిన జయకాంత్ మాస్టర్ దగ్గరికి వెళ్తారు అప్పుడు జయకాంత్ మాస్టర్ ఈ కేసుపై మీ నాన్నకంటే నేనే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేశానని ఆ తర్వాత మీ నాన్న చనిపోయిన తర్వాత వెట్టా గురించి పూర్తి డీటెయిల్స్ నేనే కనుక్కున్నానని వెట్టా కేరళలోని ఒక ప్రాంతంలో ఉండేవాడని తనకు భార్య ఒక కొడుకు ఉన్నాడని భార్య కొంతకాలానికి అనారోగ్యంతో చనిపోవడంతో ఆ తర్వాత ఆ ఊరి నుంచి వెళ్తూ ఉన్నాడని వెట్టాకి మనుషుల్ని చంపి తినే అలవాటు ఉంది అని అలా కొన్నాళ్ళ తర్వాత అతను కూడా ఆరోగ్యం బాగోకపోవడంతో చిన్నపిల్లగాడికి ఆహారం లేక వాళ్ళ కొడుకు కూడా అనారోగ్యంగా ఉండడంతో ఒకరోజు వెట్ట చేతికి గాయం కావడంతో వాళ్ళ కొడుకు వచ్చి ఆ కారుతున్న రక్తాన్ని తాగుతూ ఉంటాడు ఇది చూసి వెట్ట అప్పటి నుంచి లేడీస్ని చంపి రక్తం పట్టిస్తూ ఉండేవాడు లేడీస్ని ఎందుకు చంపిస్తూ ఉండేవాడు అంటే లేడీస్ అయితే చాలా ఈజీగా చంపొచ్చు అని ఆ తర్వాత ఆద్య డాక్టర్ కి ఫోన్ చేసి ఈ రెడ్ కలర్ డిసీజ్ అనేది తండ్రి నుంచి కొడుకుకి వస్తుందా అని అంటుంది అప్పుడు డాక్టర్ ఖచ్చితంగా ఇది వస్తుంది అని హిడింబాలకైతే వందకు వంద శాతం వస్తుంది అని అంటాడు ఆ తర్వాత సీన్లో అబాయ్ మరియు ఆద్యాల మీద కొంతమంది హిడింబాలు అటాక్ చేస్తారు అప్పుడు మన హీరో అబ్బాయి ఆ హిడింబాలను కొట్టి దీని వెనక చాలా పొలిటికల్ హస్తం ఉందని చాలా పెద్దవాళ్లే ఉండి ఉంటాదని అనుకుంటారు నెక్స్ట్ సీన్ లో అబ్బాయి అంతకుముందు ఖాళీ బండా వెళ్ళి బోయాని అరెస్ట్ చేశాడు కదా అప్పుడు బోయాకి ఒక చిప్ ఆల్రెడీ అమర్చి ఉంటాడు అప్పుడే పోలీస్ ఆఫీసర్ బోయా పారిపోయాయని తెలియడంతో వాడెక్కడికి పోతాడు సార్ కాడ ఆల్రెడీ మన చిప్ ఉంది వాడు ఎక్కడికి పోయినా నేను పట్టుకుంటానని చెప్పి అతన్ని పట్టుకోవడానికి వెళ్తాడు మరోపక్క ఆద్య వెట్టి కొడు కోసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళి ఒక లైబ్రరీ దగ్గరికి వెళ్ళి వెట్టి డీటెయిల్స్ తీసుకోగా అక్కడ కొన్ని షాక్ అయిన నిజాలు తెలిసి షాక్ అవుతుంది ఇక్కడే మనకి అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ వెట్టి కొడుకు ఎవరో కాదు మన మూవీ హీరో అబాయ్ ఇదే మూవీలో మొత్తానికి ట్విస్ట్ ఆ తర్వాత ఆద్య ఇంటికి ఇంటికెళ్ళి వెతగ్గా అక్కడ లేడీ కానిస్టేబుల్ వేలాడుతూ ఉంటుంది ఆ లేడీ కానిస్టేబుల్ని కాపాడటానికి ఆద్య ట్రై చేస్తుంది అలా ట్రై చేస్తున్నప్పుడే మన మూవీ హీరో అబాయ్ వస్తాడు తెలిసిపోయిందా నేనే అని తెలిసిపోయిందా వెట్టి వాళ్ళ కొడుకును నేనే చిన్నప్పటి నుంచి రక్తం తాగుతూ బతుకుతున్నాను ఇంతమందిని కిడ్నాప్ చేసింది నేనే ఈ కానిషేపును కూడా చంపాలని అనుకుంటున్నాను అడ్డం వస్తే నిన్ను కూడా చంపేస్తానని అంటాడు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అని ఆద్య అడగా చిన్నప్పుడు మా నాన్న నాకు పాలు ఇచ్చి పెంచలేదని నేనే రక్తం తాగుతూ పెరిగానని మా హిడింబ జాతి లక్షణాలు నాలో పూర్తిగా ఉన్నాయని ఎప్పటి నుంచో ఇలా నేను చాలామందిని చంపి రక్తం తాగుతూ ఉన్నానని ఇప్పుడు అడ్డు వస్తే నిన్ను కూడా చంపేస్తానని అంటాడు కానీ ఆద్య మాత్రం అభయ్ని అలా చేయవద్దని చెబుతుంది అభయ్ ఆద్యాన్ని కూడా చంపాలని అనుకుంటాడు కానీ తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆద్యాన్ని చంపడానికి ఇష్టం లేక అభాయ్ సూసైడ్ చేసుకుని చనిపోతాడు ఇలా మూవీ ఎండ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ